హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా దేవునికి స్తోత్రం మరొక మధ్యాహ్నం బోనరా రండి ఒక హెచ్చరికతో మీ దగ్గరికి రోజు 3 గంటలకి వస్తున్నాను కదా రెగ్యులర్గా మీరు వింటున్నారా ఆశీర్వదించబడుతున్నారా హెచ్చరికలను అంగీకరించి జీవితాన్ని భద్రపరుచుకుంటున్నారా ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానం మధ్యాహ్నం హెచ్చరిక సాయంకాలం కాల్వరి ప్రతిధ్వని అంశంతో వివిధమైన విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్నం మరొక జాగ్రత్త కొరకు జాగ్రత్త పడుట కొరకు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనములు మరొకసారి ఈ మధ్యాహ్న సమయంలో మేము ఈ లోకంలో ఎటువంటి జాగ్రత్తలు కలిగి ఎటువంటి వారి విషయంలో ఎలా ప్రవర్తించాలన్నది ఎరిగి మా హృదయ శుద్ధిని కాపాడుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. మీ ఆనందాన్ని పాడు చేసేది ఏదో చూసి దాని విషయమై జాగ్రత్తగా ఉండండి. నేను రాస్తున్న విషయాలు మీరు బాధపడకుండా అంగీకరించండి అన్నట్టు పౌలు చెబుతూ 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. కుక్కను ఒక పెట్ డాగ్గా చాలామంది పెంచుకుంటున్నారు, అది వేరే సంగతి. బట్ నాటు కుక్కలు, వీధి కుక్కలు మీరు గమనిస్తే పిచ్చి కుక్కలు భయంకరంగా ఉంటాయండి. అవి భయంకరమైన అపాయం. ఒక పిచ్చి కుక్క కాటు వేసిందంటే ఆ పిచ్చి ఆ కాటు వేసిన వ్యక్తిని ఎలా బాధపడుతుందో, ఎలా కుక్కలాగా అరుస్తాడో, ఎలాగ సొంగ కార్చుకుంటూ చనిపోతాడో ఒకసారి నేను కళ్ళారా చూశానండి. అప్పటి నుంచి చాలా బాధపడతాను. జస్ట్ ఒక పిచ్చి కుక్క వేసిన కాటు వల్ల దానికి ఉన్న విషం ఆ వ్యక్తిలో జ్వరబడినప్పుడు అతడు కుక్కలాగానే బిహేవ్ చేస్తావు. ఇప్పుడు ఏవో మెడిసిన్స్ వచ్చాయనుకోండి, ఇంతకుముందు పొట్ట చుట్టూ చాలా ఇంజెక్షన్లు వేయాలి, ఇప్పుడైతే ఒక ఇంజెక్షన్ సరిపోద్దు అంటున్నారు, అది వేరే సంగతి. బట్ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఇళ్ళ ముందు బోర్డులు ఉంటాయి, బీవేర్ ఆఫ్ డాగ్స్, ఇంట్లో కుక్క ఉంది జాగ్రత్త, నిన్ను చీల్చేస్తుంది నువ్వు కనుక లోపలికి వచ్చావంటే. కుక్కలు మొరగటమే కాదండి, అవి పట్టి చీలుస్తాయి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి ఇక్కడ బైబిల్లో చెప్పబడింది. పౌలు చెప్పిన విషయం ఏంటంటే ఒక జంతువు విషయమై జాగ్రత్తగా ఉండదన్న దానికంటే కుక్క వంటి స్వభావం కలిగిన మనుషులు ఉంటారు. మనుషులు కొంతమంది మనుషుల్ని పీక తింటున్నట్టు కనపడుతున్నారండి, మీరు గమనించారో లేదో. ఇచ్చినట్టే ఇవ్వటం, అప్పు, ఆ తర్వాత వడ్డీ కట్టలేదని పీక తింటాం, జలగల్లాగా అంటారు చూసారా. సహాయం చేసినట్టే చేయటం, మళ్ళీ ఆ తర్వాత ఆ విషయాన్ని ఎత్తెత్తి పొడిచి వారిని మరల గాయపరచటం. చీటికి మాటికి జగడాలు ఆడేవారు, నోటుకొచ్చినట్టుగా వాగుతుండేవారు. కుక్క చూడంటే మురుగుతూ ఉంటుంది, మురిగి మురిగి అవతల వారిని తరమాలని భయపెట్టాలని ప్రయత్నిస్తుంది. అలాంటి మనుషులు ఉంటున్నారు చూడండి. అలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకండి. తనకు పట్టని జగడములో పాలుబొమ్మలు పొందేవాడు దాటిపోవచ్చున్న కుక్కతోక పట్టుకున్న వాడితో సమానమని ఉంది సామెతల గ్రంథంలో. మనకు అవసరం లేని విషయాల్లో ఆ కుక్క అలా పోతుంటే దాన్ని తోక పట్టుకుంటే వెనక తిరిగి కరవదా? మనకు అవసరం లేని విషయాలలో అవసరం లేని వ్యక్తులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సంభాషణలు పెట్టుకోవద్దు. ఈవెన్ దేవుని గురించి మీరు యేసుప్రభుని గురించి చెప్తున్నప్పుడు అవతల వ్యక్తి వద్దు నాకు, నేను నమ్మను అంటే నువ్వు మరల బలవంతంగా చెప్పాల్సిన పని లేదు, అలా చెప్పమని ప్రభు చెప్పలేదు. పరిశుద్ధమైన దానిని కుక్కల ముందు వెయ్యొద్దు అని ప్రభువే చెప్పాడు. చూడండి మత్తయి సువార్త
7వ అధ్యాయం 6వ వచనం పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. కుక్కకేం తెలుస్తుందండి ఒక పరిశుద్ధమైన దాని యొక్క విలువ? ఆ కుక్క ఎండిపోయినా ఎముకలు దొరుకు తింటది, లేక దానికి కావలసిన తిండి వేరే ఉంది. అంతేగాని నువ్వు ఎంతో విలువైనవి. పందుల ముందు ముత్యాలు వేయకండి, ముత్యం విలువ పందికేం తెలుస్తుంది? ఇవాళ దేవుని వాక్యపు విలువ ఎరగని వారు ఎందరో ఉన్నారు. వారికి వారి కొరకు ప్రార్థించండి, వారికి మీరు మాదిరిగా ఉండండి, మీరు ప్రేమ చూపించండి. కానీ అనవసరంగా వారి జోలికి వెళ్ళి వారిని కోపం పుట్టించకండి. వారికి పరిశుద్ధమైన దానిని కుక్కలకు పెట్టవద్దు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఒక కుక్క ఉందనుకోండి అక్కడ, మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం చూసారా? ఈ బయట నిలబడి కాలింగ్ బెల్ కొడతాం, లేకపోతే రోడ్డు మీద ఒక కుక్క కనపడింది అనుకోండి, అరుస్తున్నట్టు పిచ్చి కుక్కలా తెలుస్తుంది అనుకోండి, వెంటనే వెళ్ళి ఎక్కడో చోట దాక్కుంటాం, అవాయిడ్ చేస్తాం. అలాగే అనవసరమైన భేదాలు పుట్టించేవారు, అనవసరమైన వాగ్వాదాలు చేసేవారు, ఒక రబ్బర్ తీసుకొని ఇలా సాగదీస్తున్నట్టుగా ఓ చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని ఊరికే వ్యాఖ్యానాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు దానికి దానిని వాదిస్తూ మనల్ని విసికించాలని ప్రయత్నించే వారి చేతుల్లో పడితే మన విశ్వాసం పోగొట్టుకుంటాం, మన హృదయశుద్ధిని పోగొట్టుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంత్య దినములలో కుక్కలు మురిగినట్టుగా ఇష్టం వచ్చినట్టు మురిగే వ్యక్తులు ఉంటారు. ఈనాడు విచారం ఏంటంటే యేసుక్రీస్తు నామంలో కూడా అనేకులు ఇష్టం వచ్చినట్టు బోధించడానికి బదులు మురుగువారిగా ఉన్నారు. అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్పాడు కదా, అలాగే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. వాటి జోలికి వెళ్ళకండి, ఆ మాటలు పట్టించుకోకండి. వారు నీకు కీడు చేయకూడనట్లుగా దేవుని కాపుదల కొరకు వేడుకోండి. ఏంటండి మన ఇంట్లో కోపం వచ్చిందంటే కుక్క కుక్క నక్క అని తిట్టుకుంటుంటారు, డోంట్ డూ దాట్. మీ పిల్లల్ని కుక్క పంది అని తిట్టకండి, ఎందుకంటే అవి కుక్కలు పందులు పాములు బైబిల్లో సాతాను వాడుకున్న గంటవి. ఒక దైవజనుడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థించుకునేవాడట. ఆయన ప్రార్థించి తిరిగి వస్తుంటే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఆ కుక్కలు, ఒక 10-15 కుక్కలు బో అని మొరిగాయట. ఏంటి ప్రభు నేను ప్రార్థన చేయకపోతే అవి మొరగటం లేదు, ప్రార్థన మొదలు పెడుతుంటే మొరుగుతున్నాయి ఏంటి అని అడిగితే దేవుడు బయలుపరిచింది ఏంటంటే దురాత్మలు దుష్టశక్తులు కోరుకునేవి యుక్తి కలిగిందని పాముని, అపవిత్రమైందని పందిని, నోటికి వచ్చినట్టుగా శబ్దాలు చేయటానికి కుక్కల్ని కోరుకున్నట్టు కనబడుతూ ఉంది. అందుకనే కుక్కలు పరలోక రాజ్యంలో ప్రవేశించవండి. చూడండి ఒకసారి అది కూడా చూసి కొనుగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉంటారు. చూసారా? కాబట్టి అనవసరమైన వ్యక్తుల జోలికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళని విసికించి వాళ్ళ ద్వారా మళ్ళీ మమ్మల్ని వాళ్ళు తిట్టారు, మమ్మల్ని బాధ పెట్టారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చీల్చారు, మమ్మల్ని ఛేదించుకున్నారు, మనల్ని అసహించుకున్నారు అనక దేవుని వాక్యపు విలువలు ఎరగని వారితో అనవసరమైన వ్యాఖ్యానాలు వాగ్వాదాలు పెట్టుకోవద్దు. పరిశుద్ధమైన దేవుని నామాన్ని గురించి ఆయన వాక్కులను గురించి తృణీకరించే వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వాగ్వాదం పెట్టుకోకుండా జాగ్రత్త పడండి. ఓకే, ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, ఈ లోకంలో ఎంతోమంది నాయన అనవసరంగా మా మీద జగడాలకు వచ్చేవారిగా, అనవసరమైన విషయాలను చాదస్తంగా చేసి వాదించేవారిగా, అనేక నేరారోపణలు చేస్తూ నీ నామాన్ని దూషించేవారిగా ఉన్న ఈ భయంకరమైన అపహాసకులతో నిండిన ఈ లోకంలో అట్టివారి విషయమై మేము జాగ్రత్తగా ఉండుటకు మా హృదయశుద్ధిని కాపాడుకున్నట్లుగా అపవిత్రమైన వారి జోలికి మేము వెళ్ళకుండానట్లు విశ్వాసము కలిగి ప్రార్థనను కలిగి
నీ యందు ఆనందించినట్లుగా ఈ హెచ్చరికను వింటున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయను. ఇప్పటికీ అనవసరమైన జగడాలలో ఇరుక్కొని, అనవసరమైన కోర్టు కేసులలో ఇరుక్కొని, అనవసరమైన అవమానాలు నిందలు పాలై వేదనలో ఉన్నవారు నీ సమయంలో నీవు ఆదరించము, విడిపించము, నీ సాక్షులుగా జీవించినట్లు నీ కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో కూడి వచ్చి ఈ మాటలు విన్న మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఉందామండి. అనవసరమైన వారి జోలికి వెళ్లకుండా, కుక్కల వలె మురుగుచూ తిరుగుచున్న వారికి వారితో సహవాసం లేకుండా, దేవుని విషయాలు, వివరమైన విలువైన విషయాలను అనవసరంగా మనం ఇతరులతో వాదనలు పెట్టుకోకుండా దేవుని శక్తిని మనం బ్రతుకుల్లో చూపిద్దాం. యేసుక్రీస్తు మౌనమే మాట్లాడినట్లుగా మనం దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా ఆశిద్దాం. మరి మీకోసం ప్రార్థన చేయాలంటే 9540414 నెంబర్కి టెక్స్ట్ మెసేజ్లు, ఒక వాయిస్ మెసేజ్ పంపించండి. ప్రతిసారి మీరు ప్రోగ్రామ్ చూసినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. ప్రస్తుతమైతే ఈ రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేడు గాక. ఇది కావలి వాని హెచ్చరిక, దైవ జనుని హెచ్చరిక. ప్రతిధ్వని